ప్రభుత్వం అనుమతులు లేకుండా కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్, జిల్లా కార్యదర్శి నాగరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక భీమాస్ హోటల్లో పట్టణ అధ్యక్షుడు చిందేసాయి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆత్మకూరు మండల పరిధిలోని కొట్టాల చెరువులో అక్రమ కట్టడాలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆదోరి విజయకృష్ణ, రమేష్ ఆచారి, పీజేవైఎం పట్టణ అధ్యక్షుడు అజయ్ కుమార్, శ్రీకాంత్, శివ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేయడానికి అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుండగానే పెద్ద ఎత్తున మాకు రావడం, అక్కడ ఉండే వెహికల్ని అడ్డు పెట్టడం, అలాగే పోలీస్ అధికారులని కూడా వాళ్ళు ఇవ్వడం, చట్టాన్ని చేపట్టించుకోవడం, ఇవన్నీ చేయడం వలన దీంట్లో కొంతమంది అందరి నిరోధకులు చేయడం వల్లనే ఈ రకంగా జరిగింది. ఈ రకమే దాడి చేయడం చాలా విచారకరమైన విషయం. ఉపాసమైనటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మొన్న మొన్న గుంటూరులో కూడా వారం క్రితం అప్రమ క్రమంలో ప్రధాని దేవుడికి సంబంధించిన మాయని కబ్జా చేసుకుని దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన అక్కడ కూడా అప్రమకు భక్తం సోకినటువంటి సందర్భం ఉంది. నిన్న రీసెంట్ గా ఆత్మకూరులో దాదాపు నెల నుంచి విషయాన్ని స్థానిక అధికారులు అందరూ కూడా పర్మిషన్ తీసుకొని మీరు నిర్మాణం చేసుకోండి అని క్లియర్ గా చెప్పారు. ఒక నిర్మాణం కావాలంటే మతపరమైన నిర్మాణం కావాలంటే దాదాపు 29 పర్మిషన్లు కావాలని చివరికి కలెక్టర్ ఉన్నాం. ఈ యొక్క ఎలాంటి అనుమతి లేకుండా కట్టడాలు కడుతున్నారు, వాటిని ఆపడానికి స్థానిక ఎక్కువ చట్టంలో గతంలో అధికారులు ఆపడం జరిగింది. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నందేళ్ల పార్లమెంట్ అధ్యక్షుడు పరిశీలించడానికి వెళ్ళాము. ఇది అక్రమ కట్టడం అని కోరిక ఫిర్యాదు చేసే సందర్భంలో